నిధుల సమీకరణకు తిరుమల కేంద్రాన్ని బహిరంగంగా ఒక టికెట్ కోటి రూపాయలు పెట్టి విక్రయించడాన్ని అఖిల భారతీయ శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం తప్పుబడుతుందని జాతీయ ప్రధాన కార్యదర్శి ఎతిరాజుల బాల బాలాజీ ఘాటుక విమర్శించారు. విశాఖ నగరానికి వచ్చిన ఆయన సింహాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ సంఘం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, కేవలం శ్రీ వైష్ణవ దేవాలయాల నిర్వహణకు భంగం కలగడం, ఆగమ సాంప్రదాయాలకు లోటు జరిగిన, వైదిక ప్రక్రియలో లోపాలు జరిగిన తప్పనిసరిగా స్పందిస్తుందని తెలిపారు. మన భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి పురుషులు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, వీరందరూ కూడా మన దేశ సంస్కృతిని నాశనం చేయాలనేటటువంటి పన్నాగంలో ఈనాటికి కూడా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడాను ఇప్పటికీ సనాతన భారతీయ ధర్మాన్ని నాశనం చేయాలనేటటువంటి కంకణం కట్టుకునేటటువంటి మహత్తర శక్తి భారతదేశం మీద చాలా గొప్ప శక్తిగా సనాతన ధర్మాన్ని నాశనం చేసేటటువంటి క్రమంలో వారు పనిచేస్తున్నారు. అందుకనే హిందూ బంధువులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉండేటటువంటి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో, ఒక ఎత్తుగడతోటి పూర్వం ఇప్పుడు చిత్రీకరించినటువంటి ముద్రించినటువంటి పుస్తకాలను వాటిని మళ్ళా ఇప్పుడు అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున కోశాధికారిగా అనుమం పాఠశాలని ఈ సభకు ఇచ్చేసి ఈ సంఘ ఈ ఇంటిపోయే రోజు జరుగుతున్న ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. లౌకిక ప్రభుత్వంగా ఉన్నటువంటి వాటిని వాడి తగ్గట్టుగా వ్యవహరించాలి తప్ప ఎంతసేపటికి లౌకిక ముసుగులో హిందూ ధార్మిక సంస్థలపైన, హిందూ ఆలయ దేవాలయాలపైన చాలా విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాటిని ఖండించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు తిరుమంతపురం దేవస్థానం వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సామాన్య కుటుంబంలో కూడా భగవంతుడి యొక్క రూపం జ్యోతి స్వరూపంలో ఉందని చెప్పి భావనతో ప్రతి గృహంలో కూడా జ్యోతిని వెలిగించుకునేటటువంటి సామాన్య పేద ప్రజానికి కుటుంబంలో కూడా ఈరోజు దీపానికి వెలిగించేటటువంటి నూనె కూడా దుస్తుడికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎత్తుగడలతోటి సనాతన భారతీయ ధర్మాన్ని నాశనం చేయాలనేటటువంటి కంటలు కట్టుకునేటటువంటి ఈ క్రైస్తవ మతం, ముస్లిం మతం, వీరందరూ కూడా మధ్యస్థంగా వచ్చినటువంటి ధర్మం లేనటువంటి మతాలు సనాతనంగా ఉన్నటువంటి ధర్మాన్ని ఏమి చేయలేమనేటటువంటి విషయాన్ని గమనించాలి. ప్రతి హిందువు కూడాను నేను హిందువుని అని గర్వంగా చెప్పుకొని ఈ సమాజంలో హిందూ శక్తికి జరుగుతున్నటువంటి అన్యాయం వాటిని ఖండించవలసిన అవసరం ఉంది. అక్కడ ఇప్పుడు ప్రస్తుత చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఉదయాస్తమాన సేవలు, అంటే కోటి రూపాయలు ఒక భక్తుడు కనుక దాత కట్టినట్టయితే ఆ ఉదయాస్తమాన సేవని వాళ్ళు జరిపిస్తారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని వాడు పిల్లల ఆసుపత్రి కోసం ఏర్పాటు చేస్తాము, వాడికి ఉపయోగిస్తామంటున్నారు. అంటే ఒక భగవంతుడి యొక్క ఆదాయ భగవంతుని యొక్క ఆదాయ మార్గంగా చూడటం అనేది అది చాలా తక్కువ విషయం. దీనిపైన నేను పోరాటం చేయడం జరిగింది. దేవాదాయ శాఖ అనేది అది తప్పు పదం. దేవాదాయం అంటే దేవుడిని ఆదాయంగా మనం భావించడం అనేది ప్రభుత్వపరంగా చాలా తప్పు. అది ఇప్పుడు దేవదాయ అంటే దేవదాయ అంటే దేవ దేవుని యొక్క దాయము, అంటే మన దాయత్వం అంటాము. అట్లాగే దేవునికి సంబంధించినటువంటి ఆస్తులను మాత్రమే మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉన్న అధికారం ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, ఏ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ రక్షించవలసిన ఉన్నదే తప్ప వాటిని ఉపయోగించి అన్య మతాలకో లేకపోతే అన్య సంప్రదాయాలకో వాడవలసిన పద్ధతి కాదు అది. వాటిని అన్నింటి కూడా మేము అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. జయ శ్రీ.
గట్టి ఉన్నారు. దేశ నారాయణ శ్రీమతి రామాంజన చేసిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అఖిల భారత శ్రీకృష్ణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నా పేరు విజయరాజు బాలబాలాజీ. ఈరోజు మూడు ముఖ్యమైన ప్రధాన అంశాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రధానం, రెండు రెండు సార్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలు పనులు ఆచరణలు ఎంత భయంకరంగా వివాదాస్పదంగా ఉన్నాయి అనడానికి రెండు ఉదాహరణలు మాట్లాడుతున్నాను. మొట్టమొదటి మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు ఈ భోజన సేవ కనీస భోజన సేవలు పెట్టారు, అది వివాదాస్పదమైంది. అలాగే ఇప్పుడు ఉదయాస్తమాన సేవ అంటే భక్తుల మనోభావాలు భక్తుల విశ్వాసాలను ఇంత వ్యాపారాత్మకంగా మార్చేసి దాన్ని మళ్ళీ సంక్షేమ పథకాల రుసుములో దీన్ని తీసుకొచ్చి పిల్లల ఆసుపత్రి కట్టడం కోసం మీకు రోజు చేయడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది నేను దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే భక్తుల మనోభావంతో వాళ్ళు రావాలి, ఇంకా అవకాశం ఉంటే వాళ్ళు విశుద్ధ దర్శనం ఏర్పాటు చేయాలి. అలాగే కోటి రూపాయలు వసూలు చేసి 655 కోట్లను వసూలు చేస్తాము. దీంతో పిల్లల ఆసుపత్రి అనేది జనాలు ఎవరు మాట్లాడుకుంటున్నారని తప్ప ఈ సంక్షేమ పథకాలు చూసుకున్న వాళ్ళు చేసేటువంటి మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదండి. అక్కడ జరగవలసిన పని సక్రమంగా జరిగితే మాకు చాలు, అలా జరగడం. ఈ మధ్యకాలంలో మీకు ఇంకో రెండో విషయం ఏంటంటే కాదంబరి అనేటువంటి పుస్తకాన్ని గుర్తించారు. క్రీస్తు పూర్వంలో బాణులు అనేటువంటి ఒక ఆయన సంస్కృతి పండితులు రాసినటువంటి కాదంబరి కాలం, అందులో మహాలక్ష్మి అమ్మవారిని అత్యంత దారుణంగా ఆయన వర్ణించడం జరిగింది. విశృంఖలమైన శృంగారంతో వర్ణించడం జరిగింది. అది సాహిత్యపరంగా ఉండదు. ఆ పుస్తకాన్ని తెలుగు అనువాదంతో వీడు